రాజరాజేశ్వరి దేవస్థానం కొత్త పాలక మండలి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు సూచించారు. పార్టీ కోసం తన కోసం ఎన్నో సేవలు చేసిన కార్యకర్తల రుణం తీర్చుకునేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ అవకాశం వచ్చిందంటే దీనికి కారణం రాజరాజేశ్వరి అమ్మవారి దేవి ఆశీస్సులు వారితో ఉండబట్టే. అదేవిధంగా నా సమయంలో నాకు ఈ కమిటీ నియమించే అవకాశం వచ్చిందంటే ఇది అమ్మవారి ఆశీస్సులు, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో పాటు రూరల్ ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆశీస్సులు. ఈ సందర్భంగా నాకు ఎందుకు సంతోషంగా ఉందంటే దేవస్థానం కమిటీల్లో కానీ మార్కెట్ కమిటీల్లో కానీ ఇతర అన్ని రకాల పదవుల్లో కూడా రూరల్ నియోజకవర్గంలో గత 6 నెలలుగా నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నారో, నన్ను నమ్మి నా వెంట ఎవరైతే నడిచారో ఆ కార్యకర్తల గౌరవాన్ని పెంచేదానికి, ఆ కార్యకర్తల ప్రయోజనాలు కాపాడేదానికి ఎందాకైనా నేను పోరాడుతా, దానికోసం ఎందాకైనా తెగిస్తా. నాకు ఒక అలవాటు ఉంది, నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలా? ఎమ్మెల్యేలంటే ఎన్నికల సమయంలో ప్రజల కనపడి నమస్కారాలు పెట్టేవాళ్ళు కాదు. ఎమ్మెల్యేలంటే నిరంతరం ప్రజల్లో ఉండాలని గత 5 ఏళ్లుగా అధికారం లేకున్నా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రతి ప్రాంతంలో కూడా ఒక్కో ప్రాంతాన్ని 50 సార్లు 60 సార్లు వెళ్ళి రావటం జరిగింది. వెళ్ళటమే కాకుండా ప్రజలు చెప్పిన సమస్యలు విని అధికారుల చుట్టూ తిరిగి అనేక రకాల ప్రయత్నాలు చేసి అధికారుల్ని అర్థించి ప్రశ్నించి నిలదీసి ఉద్యమించి అంతిమంగా ఆ సమస్య పరిష్కారం కావాలా, దానిలో 2 ఆలోచన లేదు. అందుకోసం ఎందాకైనా పోరాటం నాకు ఇష్టం. అదేవిధంగా ప్రజల ఓట్లతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పాటు నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానంటే నా తండ్రి ఎమ్మెల్యే కాకున్నా, నా తాత మంత్రి కాకున్నా, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులుండే కుటుంబం కాకున్నా, కష్టాలు కన్నీళ్లు సమస్యలు ఉంటే ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను పెద్ద పెద్ద కుటుంబాలు, 1000 కోట్ల కోటీశ్వర్లు, పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు రాజ్యం చేసే నెల్లూరు జిల్లాలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానంటే రూరల్ ప్రజల దయ, ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ, దాంతోపాటు మరో ముఖ్య కారణం నన్ను నమ్మి నా వెంట నడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా స్నేహితులు. మన ఎమ్మెల్యే మన ఇంటికి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కాకముందు 141 రోజుల మహాపాదయాత్ర, 105 రోజులు మన ఎమ్మెల్యే మన ఇంటికి ప్రజాబాట, ఈ రెండింటిలో కూడా నా కష్టంలో బాలు పంచుకుని నా యొక్క అన్ని రకాల నాకు అండగా ఉండి నా వెంట నడిచిన ఆ కార్యకర్తల రుణం తీర్చుకోవాలా, ఇది నా ఆకాంక్ష. ఇందుకోసం ఎందాక కృషి చేస్తా. అందుకే నియామకాల విషయంలో, దేవస్థానం కమిటీ నియామకాల విషయంలో ఎవరైతే కష్టకాలంలో నా కోసం పనిచేశారో, అదేవిధంగా దేవుడి పట్ల ఎవరైతే భక్తి శ్రద్ధలు ఉన్నాయో, నిష్ఠా గరిష్టలతో దైవ చింతనతో ఆ ట్రస్ట్ ఫోర్ సభ్యులకి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బారాసాహిద్ దర్గా కమిటీ కూడా ఆ యొక్క దర్గా ప్రశిస్తిని చాటి చెప్పే విధంగా నిష్ఠా గరిష్టలతో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ సభ్యులు, ఇవన్నీ కాకుండా నెల్లూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా జిల్లా మార్కెటింగ్ సొసైటీ సభ్యుడు మైనార్టీ నాయకుడు కంతరాలి కానీ, ఇవన్నీ కూడా నేను ఎక్కడ ఆలోచన చేసినా ఏ వైపు చూసినా నా కళ్ళ ముందు ఒకటే, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలా పనిచేయాలా, ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలా, నిరంతరం అభివృద్ధి పదంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలా, దీంతోపాటు నా కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్త, ప్రతి స్నేహితుడు, ప్రతి నాయకుడి రుణం తీర్చుకోవాలా, ఇది తప్ప మరో ఆకాంక్ష నాకు లేదని రాజరాజేశ్వరమ్మ వారి దేవస్థానంలో సచ్చీలతతో నిష్ఠాగరిష్టలతో భక్త శ్రద్ధలతో ప్రమాణం చేసి మరి తెలియచేస్తాను.